గోదావరి వరదల కారణంగా నేట మునిగిన ముమ్మిడివరం మండలం లంక గ్రామాల్లో కడలి బుల్లెట్ రాము పర్యటించి ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు. పోలవరం మండలం కేసనకురుపాలెం పొగాకు లంక పల్లిగూడెం ఎదురులంక గ్రామాల్లో వరద బాధితులకు రాజమండ్రికి చెందిన కడలి సేవా సంస్థ బుల్లెట్ రాము ఆధ్వర్యంలో బిర్యానీ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో దండుబోయిన గోపాలకృష్ణ, బొంబాయి మెకానిక్ కడలివారు, పొట్టిలంక నాని, పిల్లి గోవింద తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరద బాధితుల కోసం కడల బెదర్ సేవా సంస్థ ద్వారా రాజమండ్రి నుంచి మళ్ళీ మురుమల్ల ఎదురులంక మరి వరద బాధితులకి మా తూసిన ఆర్థిక సాయం ఆహార పొట్లాలు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే ఈ ఊరు పెద్ద మనుషులు అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు రాంబాబు అనగా అన్న బాబులు గారు మరి కోప నాయక సంఘం అధ్యక్షులు అనుకుంటా ఆయన మరి వీళ్ళందరితో కలిసి అలాగే డాక్టర్ గారు, స్వాతి కుమారుడు అలాగే ఈ ఉద్యోగులు కూడా కలిసి సుమారు ఒక 600 మంది పైసీలుగా మరి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. మరి చూస్తున్నారు ఆల్రెడీ ఇవన్నీ కూడా చాలా ఘోరంగా ఇదైంది. మరి ప్రభుత్వం కూడా మరి మత్స్యకార్మికులు కనుక ఇలాగా లోతెత్తు పథంలో ఇబ్బంది పడుతున్న వ్యక్తుల్ని మరి చాలామందిని ఆదుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీ. మరి అలాగే సీఎం గారు కూడా మరి ఇటువంటిలో దృష్టిలో పెట్టుకుని ఎంతో కొంత సాయం చేయాలని చాలా ఇబ్బంది. ఆర్థికంగా నేను పిల్లలకి లాక్డౌన్ ఒక ఇబ్బంది అంటే గోదావరి ఒక ఇబ్బందిగా తయారైంది. మరి ఈ టైంలో మరి ప్రభుత్వాలు అలాగే మన సంఘ నాయకులు అనగా గ్రామస్తులు అనగా చాలామంది కూడా ఇతర మరి చాలామంది సేవా కార్యక్రమం చేసే వ్యక్తులు ఉన్నారు. చాలామంది కూడా ఇటువంటి లోతెత్తు బంధంలో చాలా విధిగా మీరు అందరూ కాపాడాలని చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నా పేరు బుల్లెట్ రాము.